అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ విడుదలైన గంట వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డుల మూత మోగిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు నటిస్తున్న ఈ మూవీ జూన్ 16న విడుదల కానుంది. ఇక 3:19 ఉన్న ఈ ట్రైలర్ ఓపెనింగ్ లోనే మంగళప్రదము శ్రీరాముని పయనం అనే సాంగ్ తో మొదలవుతుంది. ఇది నా రాముడి కథ, ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు అని మొదలవుతుంది. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేస్తుంది. ఇది ఆ రఘునందనుడి కథ. యుగ యుగాల్లో సజీవం జాగృతం, నా రాఘవుని కథే రామాయణం అని వస్తుంది. అదే టైంలో బంగారు లేడీ కనిపిస్తుంది. ఇక భిక్షాందేహి అని వచ్చిన రావణుడి పాత్ర ఉన్న సైఫ్ అలీఖాన్ ఆహార్యం గంభీరంగా ఉంది. ఈ ట్రైలర్ లో సీతను రావణుడు అపహరించేందుకు రావడాన్ని చూపించారు. జటాయువు కూడా కనిపిస్తుంది. సీతను తిరిగి తీసుకురావడానికి సైన్యాన్ని తీసుకువద్దామని లక్ష్మణుడు శ్రీరాముడితో చెప్తాడు. అయితే అది మర్యాద కాదంటూ శ్రీరాముడు వద్దంటాడు. సీత ప్రాణాల కంటే మర్యాద విలువైందా అనే ప్రశ్నకు శ్రీరాముడు సమాధానం ఇస్తూ, సీత తనకు ప్రాణమే, తన ప్రాణమే సీతలో ఉంది, అయినా ప్రాణం కంటే మర్యాద ముఖ్యం అని చెప్పడం శ్రీరాముడి పాత్ర ఔచిత్యాన్ని సూచిస్తుంది. వానర సైన్యంతో లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురుడి వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి సన్నివేశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక ట్రైలర్ చివరిలో రావణుడికి ఓ సందేశం కూడా వినిపిస్తుంది. బ్రహ్మాండంలో పొందాలనుకున్నవన్నీ పొందుతున్నావు, నీకు అన్ని ఉన్నా నువ్వు రాక్షసుడివే, లక్ష్మిని సొంతం చేసుకో, నారాయణుడివి అయిపోతావు అని సందేశం వినిపించగానే రావణుడిలో ఉన్న రాక్షసుడి ఆలోచన బయటకు వస్తుంది. అదే సీతాభరణానికి కారణం అని కూడా చెప్పవచ్చు. ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే ఆదిపురుష్ రామాయణంలోని అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలోని ముఖ్యమైన అంశాలను ఎక్కువగా చూపినట్టు తెలుస్తోంది. అదే టైంలో సినిమాను హనుమంతుడి యాంగిల్లో ఎక్కువ చూపించారని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి ఇది మన అందరికీ తెలిసిన కథే అయినా సరికొత్త విజువల్స్, గ్రాఫిక్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక గత ఏడాది ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్ ట్రైలర్ ఫ్యాన్స్ నే కాదు నార్మల్ పర్సన్ ని కూడా డిసప్పాయింట్ చేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీరాముడి పేరు వినగానే మనందరిలో మదిలే సుందర రూపం వేరు, కానీ గత ఏడాది విడుదలైన పోస్టర్ ట్రైలర్ లో ఏదో వెల్తి కనిపించింది. అందుకే ట్రోలింగ్స్ కూడా విపరీతంగా జరిగాయి. కానీ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ బాగుందని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ విషయంలో మూవీ మేకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని కూడా అనిపిస్తుంది. శ్రీరాముడిగా ప్రభాస్ గెటప్ బాగుంది. సీత పాత్రలో కృతి సనన్ మెప్పించారు. టీజర్ తో పోల్చితే ట్రైలర్ ఉన్నతంగా ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన హనుమాన్ పోస్టర్, ఆ తర్వాత రివీల్ చేసిన శ్రీరాముడి లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా లుక్స్ దాదాపు నేచురల్ గా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభాస్ వాయిస్ లో బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి తోడు ఆయన చెప్పింది శ్రీరాముడి డైలాగ్. ఇంకేముంది, ఫ్యాన్స్ కే కాదు శ్రీరాముడిని ఆరాధించే వారందరినీ ఆ డైలాగ్స్ ఆకట్టుకుంటాయని కూడా చెప్పవచ్చు. ఈ విషయంలో మూవీ మేకర్ సక్సెస్ అయ్యారని అనిపిస్తుంది. కాకపోతే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ డైలాగ్స్ మరికొన్ని ఉంటే బాగుండేదనే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా మీద ముందు నుంచి ఉన్న నెగిటివిటీ ఈ ట్రైలర్ ద్వారా పక్కకెళ్ళిపోయిందని చెప్పవచ్చు. అదే టైంలో కొత్త ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా జరిగింది. భారత్ తో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్ సహా అమెరికా, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, యూకే, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్, థియేటర్లలో 3D ట్రైలర్ ను ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే విడుదల చేశారు.